ఈ బిట్టు అనుకోకూడదు, కానీ ఓవర్ల క్లబ్ పోతుందంటే పోవడానికి అవకాశం ఉంది. అలాగే గ్రీన్ ట్రిబ్యునల్ అనేది 4 ప్లేసుల్లో ఉంది. అలాగే ఇది సివిల్ ప్రొసీజర్ కోడ్ని కట్టుబడి ఉండదు కావున ఒకటి మాత్రమే రైట్ సరిపోయింది. ఇంకా ఒకటి, ఈ కాంపిటీషన్ చట్టం ఉంది కదా, ఇందులో ఏంటంటే 6 సభ్యులు ఉంటారు. ఇందులో 6 సభ్యులు ఉంటారు కనుక ఒకటి మాత్రమే రైట్. కాంపిటీషన్ చట్టం 2022-27 ద్వారా వచ్చింది. దాంట్లో ఇందులో చైర్పర్సన్తో పాటు 6 సభ్యులు ఉంటారు. ఇంగ్లీష్లో తెలుగులో చూసినా కూడా 6 ఇవ్వలేదు, 5 ఇచ్చాడు కనుక. సో దానిని కూడా అంటే చాలామంది అడిగారు, అది కూడా ప్రపంచ పోటీతత్వ సూచిక అన్నాడు. వరల్డ్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ అనేది ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ తయారు చేస్తుంది, కానీ చాలామంది వరల్డ్ బ్యాంక్ అంటున్నారు. వరల్డ్ బ్యాంక్ అయితే కాదండి, క్లియర్గా ఇది మాత్రం ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ అంటారు. చాలా పుస్తకాలనే కాదు, పత్రికల్లో డైరెక్టర్గా ఇచ్చిన ప్రశ్న అది. అందులో సందేహం అయితే ఏమాత్రం కూడా లేదు, అది ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ప్రపంచ పోటీతత్వ సూచిక. ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ అనేది రైట్, ఏదైతే కీ ఇచ్చారో కీ ప్రకారం అది రైటే. ఇండియన్ ఎకానమీలో మనం చూసుకుంటే సుమారుగా కొద్దిగా పేపర్లో స్కోరింగ్ ఏదైనా ఉందంటే ఈ యొక్క పేపరే స్కోర్ చేయగలిగారు. అన్నీ కూడా బాగానే ఇచ్చారు. పారా బ్యాంకింగ్ ఇది కూడా నాన్ పెర్ఫార్మింగ్ అనేది ఆన్సర్ రైట్. ఏది 90 పైబడి గడువు మీరిన రుణాలపై అసలు వాయిదా వడ్డీ ఏమీ లేకపోతే నాన్ పెర్ఫార్మింగ్ అంటారు అది. సో అది రైటేనండి. తర్వాత ఈ వస్తు సేవల పన్ను కూడా రైటే, అది ద్రవ్యోల్బణ రహితము, పన్నుపై పన్ను ఉండదు. ఆర్థిక సంఘం కూడా రైటేనండి, చాలామంది ఏదో అంటున్నారు కాదని. లోటు బడ్జెట్ రైటే, వాళ్ళు ఇచ్చిన బిట్ రైటేనండి. ఎందుకంటే బడ్జెట్ లోటును కరెన్సీ ముద్రించిన పోటీ వల్ల ధరలు పెరుగుతాయి, ఆర్థిక వ్యవస్థలు మరిన్ని వస్తువులు ఉత్పత్తి చేయబడతాయి, సరైన వివరణ కాదు. రెండోది, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో 5 భాగం ఖర్చు ఆదాయాలు పంపిణీ, అది కూడా రైటే. అలాగే వాహనమిత్ర నవరత్నాల భాగం కానిది, పార్వతీపురం అతి చిన్న జిల్లా, సిఆర్సి కౌలుదారులకు సహాయం అందించడానికి పంట సాగుదారులు, ఇది 2011 పెట్టింది. అదేంటంటే జనరల్ అంటే దీని ప్రకారం ఇచ్చాడు. ఇది కొంతమంది లేవదీశారు, ఏంటి భారతదేశంలో జాతీయ ఆదాయం కొరకు నిర్మాణాత్మక మార్పు ఉంది, ఆర్థిక వృద్ధి ప్రక్రియ ప్రారంభం. ఈ రెండు రైటే కదా, ఒకదానికి ఒకటి వివరణ కూడా సమానమే. ఆర్థిక వృద్ధి ప్రక్రియ ప్రారంభమైంది, జాతీయ ఆదాయ కొరకు నిర్మాణాత్మక మార్పు ఉంది, ఎందుకంటే వ్యవసాయం నుంచి సేవారంగానికి మార్పు చెందింది, అదే స్థాయిలో ఎకనామిక్ గ్రోత్ కూడా ఉందిగా. ఈ రెండు ఒకదానికొకటి రెండు నిజము, వివరణ కూడా రైటే. కొంతమంది అప్పీల్ చేశారన్నారు కానీ అనవసరం అనిపిస్తుంది, అవసరం లేదు, అది రైట్నే కనుక సమంజసమైంది కనుక దానికి. అదే ఇలాగా 11 పంచవర్ష ప్రణాళికలో సందేహం లేదు, అత్యధికంగా జాతీయ వృద్ధి రేటు 9+ ఉంది, అది ఒకటే ఉంది కనుక దాన్ని కూడా మనం చేయడానికి లేదు. అలాగే జాతీయ ఆదాయం పెరిగినప్పటికీ ఇది కూడా డైరెక్టర్ పెట్టు, తలసరి ఆదాయం తగ్గుతుంది, ఎందుకంటే జనాభా పెరుగుదల కారణం. అక్కడ ఇంకే క్లాజెస్ ఇవ్వలేదు కనుక జనాభా పెరుగుదల కనుక అది రైటేనండి, అది తప్పేం కాదు. తర్వాత భారతదేశంలో వ్యవసాయ వృద్ధిలో హెచ్చు తగ్గులతో జాతీయ ఆదాయం, చాలామంది ఇది ఋతుపవనాలని ఇవ్వలేదు కదా అంటున్నారు. అంటే కారణం వాతావరణ పరిస్థితులు, ముఖ్యంగా వర్షాలు భారతదేశం అనుచితంగా ఉన్నాయని. వర్షాలు అనుచితంగా ఉన్నాయి కావున వృద్ధిలో హెచ్చు తగ్గులు ఉన్నాయి అంటే, వర్షాలంటే ఇక్కడ ఋతుపవనాలు, సరైన అంటే మూన్సూన్ బేస్డ్ ఎకానమీ ఇండియా. కానీ వర్షాలకి మూన్సూన్కి ఎందుకంటే ఇతను ప్రతి ఒక్క పదానికి కూడా కారణాలు తీసి 5 అంటే చిన్న చిన్న లెటర్స్తో కూడా ఈయన బిట్లు తయారు చేసాడు కనుక ఇక్కడ ఋతుపవనాలని ఇవ్వలేదు కదా. అంటే వర్షాలు పడవచ్చు, ఒకవేళ పట్టణ ప్రాంతాలు ఎక్కువ వర్షాలు పడ్డాయనుకో,
అది ఆర్థిక జాతీయ వృద్ధికి హెచ్చుతగ్గులకి కారణం కాకపోవచ్చు. అంటే వర్ష శాతం పడిపోతుంది కానీ అది పడవలసిన దగ్గర పడదు. సో దాన్ని మనం ఏ విధంగా తీసుకుంటాం, ఋతుపవనాలు అని ఉంటే బాగుండేది, ఋతుపవనాలు అనుకుంటే అది ఇచ్చాడు కనుక. సాధారణంగా అయితే ఏ మరియు ఆర్ రెండు నిజం, కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు. ఋతుపవనాలు అనేది సరైన వివరణ. ఋతుపవనాలు అంటే వర్షాలు, వర్షాలు అంటే వ్యవసాయము. అంత దూరంగా ఆలోచించడానికి ఎగ్జామినర్ మిగతా ప్రశ్నలు అలాగ ఇవ్వలేదు. అసలు కాన్సెప్ట్ బేసే ఇవ్వలేదు కనుక ఈ ప్రశ్నను ఖచ్చితంగా, మరి ఒకవేళ సెలెక్ట్ కాని వాళ్ళు అప్లై చేసి ఉంటే వాళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్ళే అవకాశం ఉండి ఉంటుంది. తర్వాత అపెటైట్ గురించి చెప్పుకున్నాం ఆల్రెడీ, వుడ్ స్ట్రోక్ గురించి కూడా చెప్పుకున్నాం, భారతదేశంలో గోధుమ గురించి కూడా చెప్పుకున్నాం. ఎందుకంటే అక్షాంశస్థానం సూర్యరశ్మి ఎక్కువ గంటలు ఉండాలి, అంటే ఉష్ణోగ్రత కూడా ఉండాలి, సూర్యరశ్మి ఎక్కువ ఉండాలి. అదేవిధంగా జాతీయ ఉక్కు ఉత్పత్తి సంబంధించి ఏ సంవత్సరం అనేది సంబంధం ఇవ్వలేదు. ఉక్కు ఉత్పత్తిలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది, కొన్నిసార్లు ఉంది. ఇండియా గాట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ క్రూడ్ స్టీల్ చాలాసార్లు ఉంది, మరి ఏ సంవత్సరం మెన్షన్ చేయలేదు. ఈ ప్రశ్న తీసివేస్తారా కలుపుతారా అని చూడాలి. చాలాసార్లు అయితే క్రూడ్ స్టీల్ విషయంలో ఇండియా చాలాసార్లు మొదటి ర్యాంకులోకి వచ్చింది. ఇది ఇంకా పోతే ఇందులో బాగా కన్ఫ్యూజనిస్ట్గా ఉండే బిట్లు సరే మరొకసారి మనం చూసుకుంటే, ఉష్ణమండల తేమ అడవులు రైటే, అదేవిధంగా ఇది ఉంది కదండి, ఏంటది మార్చి 2019 నాటికి భారతదేశంలో ఎంత శాతం రైలు మార్పు ఉద్ధీకరించే, యాక్చువల్గా అయితే 65% దాటుంది మార్చి నాటికి 2019 నాటికి, ఇప్పుడు 82% వచ్చింది. ఉద్ధీకరణ అప్పటికి 50% కాదు, ఎక్కువే ఉంది. కానీ కొన్ని పత్రికలలో చూపించాలంటే యాక్చువల్గా అప్పటికైతే 75% వరకు అయిపోయింది అనేది మనకు తెలుస్తుంది. అది ఇండియన్ రైల్వే ఇయర్ బుక్ అనేది సరిగ్గా అందట్లేదు, దొరకట్లేదు. దొరికితే అది కరెక్ట్ ఆన్సర్ దొరుకుతుంది. తర్వాత ఇది కూడా తప్పిచ్చారు, ఏది కుడికి సిపటు దాద్రి కహల్గన్ను బుగ్గాదర్ థర్మల్ పవర్ స్టేషన్లు, ఇటువైపు చూస్తే ఆ థర్మల్ పవర్ స్టేషన్లు రాష్ట్రాలు సరైన జత కాలేదు. ఈ విధంగా మనం చూసుకుంటే సెకండ్ పేపర్లో మ్యాక్సిమం రావడానికి అవకాశం ఉన్నది, మ్యాక్సిమం రావడానికి అవకాశం ఉన్నది 68 మార్కులు రావడానికి అవకాశం ఉంది మ్యాక్సిమం 68. తప్పులు ఒక 30 పెడితే 68లో ఒక 18 తీసేసిన 50-55 వరకు సెకండ్ పేపర్లో ఛాన్సెస్ ఉన్నాయి బాగా రావడానికి, 50-53 వరకు ఉంటాయి. అంతకంటే ఎక్కువ వచ్చే ఛాన్స్ లేదు. అంటే 93 వరకు రైట్ చేయడానికి అవకాశం ఉంది. వన్ కెన్ రైట్ నెయిలీస్ 93 మార్క్స్ రైట్ చేయగలరు. దానిలో నుంచి తప్పులు కనీసంగా 37-30 వరకు తప్పులు రావడానికి అవకాశం, అంటే రైట్ చేస్తారు 30-40 మధ్య తప్పులు పెట్టుంటే, అంటే